నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ స్పీడ్ న్యూస్ బులెటిన్ అప్డేట్స్. విశాఖ పెందుర్తి ఆంధ్రప్రదేశ్ వాణిజ్య రాజధాని విశాఖపట్నంలో 100 అంకుర సంస్థల స్థాపన దిశగా అడుగులు పడనున్నాయి. దీనికి విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సంస్థ వేదిక అయింది. సర్వజ్ఞ ఫౌండేషన్, నెంబర్ 1 ఓటీటీ, స్టార్టప్ ప్రీమియర్ లీగ్, దర్బార్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు దీనికి సహకారం అందిస్తున్నాయి. నంద్యాల జిల్లా ఆలగడ్డలోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాన్ని ఆలగడ్డ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు సహకరించిన కన్వీనర్లకు, గృహసారథులకు, వైసీపీ నాయకులకు ఎమ్మెల్యే గంగుల కృతజ్ఞతలు తెలిపారు. నంద్యాలలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పెళ్లైన 2 నెలలకే భార్యపై అనుమానంతో భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానిక పట్టణంలోని గోపాల్ నగర్లో నివాసముండే బౌలాలి కౌసర్ దంపతుల కుమార్తె సానియాకు అదే విధికి చెందిన కరీంతో వివాహమైంది. పెళ్లైన తర్వాత రోజు నుంచే అనుమానంతో తన భర్త కరీం భార్య సానియాను మానసికంగా, శారీరకంగా బెదించేవాడు. ఈ క్రమంలో సానియా నిద్రమత్తులో ఉండగా బ్లేడుతో తన భార్య గొంతుకోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. వికారాబాద్ జిల్లా పరిగి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో 40 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి. ప్రహరీ కూడా నూతన పోస్టుమార్టం గది, వెయిటింగ్ హాల్, జనరేటర్ గది పనులకు ఎమ్మెల్యే కుప్పల మహేష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరులో నూతనంగా 3.40 కోట్లతో నిర్మించిన మినీ స్టేడియంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం స్టేడియంలో పిల్లలతో మాట్లాడి మంత్రి శ్రీనివాస్ గౌడ్ షటిల్ ఆడారు. తెలంగాణ రాష్ట్రంలో మనవూరు మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో మనవూరు మనబడి కార్యక్రమంలో జరుగుతున్న అభివృద్ధి పనులను డీఓ రాధాకృష్ణతో కలిసి ఆయన పరిశీలించారు. దళితులు, గిరిజనులపై కేసీఆర్ ప్రభుత్వం దమనకాండను కొనసాగిస్తుందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ ధ్వజమెత్తారు. నందరవనంలో నివాసం ఉంటున్న తుకారం గేట్ పోలీస్ స్టేషన్లో కస్టోడియల్ డెత్కు గురైన బాధిత కుటుంబాన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి 1 కోటి రూపాయలు తక్షణమే ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, మృతుని భార్యకు ఉపాధి కల్పించాలని, పిల్లలకు ఉచిత వైద్యం అందించాలని, బాధ్యులైన పోలీసు అధికారులు విధుల నుంచి తొలగించి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీశైలం మండలంలో కుంభవృష్టిగా వర్షం కురిసింది. శ్రీశైలం సున్నిపెంటలలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. సుమారు 15 నిమిషాల పాటు క్షేత్రంలో, అలానే సున్నిపెంటలో భారీ వర్షం దంచుకొట్టింది. దీంతో మండల పరిధిలో ప్రధాన వీధులన్నీ జలమయమయ్యాయి. నంద్యాల జిల్లా ఆలగడ్డలోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాన్ని ఆలగడ్డ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు సహకరించిన కన్వీనర్లకు, గృహసారథులకు, వైసీపీ నాయకులకు ఎమ్మెల్యే గంగుల కృతజ్ఞతలు తెలిపారు. నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాబసగా కొనసాగింది. నంద్యాల పట్టణం అభివృద్ధిపై వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. కౌన్సిల్ హాల్లో ప్రొజెక్టర్పై అభివృద్ధి పనులను మున్సిపల్ అధికారులు ప్రదర్శన చేశారు. ప్రదర్శన చూడటానికి ఇష్టపడగా వైసీపీ కౌన్సిలర్లు వెనుతిరిగారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఎగువ అహోబిలంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వైశాఖ మాస నృసింహ జయంతి ఉత్సవాలలో భాగంగా 5వ రోజైన శనివారం శ్రీ జ్వాల నరసింహస్వామివారు మోహిలి అలంకారంలో సర్వాలంకార భూషితులై భక్తులకు దర్శనమిచ్చారు. మందరి జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హైస్కూల్లో హాజరైనటువంటి జవహర్ నవోదయ పరీక్షకు హాజరైనటువంటి వారితో మరియు వారి తల్లిదండ్రులతో సైబర్ క్రైమ్ అవేర్నెస్ కార్యక్రమం మందరి ఎస్ఐ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా పిల్లలకు, వారి యొక్క తల్లిదండ్రులకు స్మార్ట్ ఫోన్స్ ఇచ్చినప్పుడు తగు జాగ్రత్తలు ఉండాలని తెలియజేసి, వ్యక్తులతో చాటింగ్ చేయరాదు, వారి యొక్క ఫోటోలు కానీ ఇతర ఐడి ప్రూఫ్ కానీ అనవసరంగా ఎవరికీ పంపించకూడదని ఎస్ఐ తెలిపారు. రాష్ట్రంలో 1.45 కోట్ల ఇల్లు ఉంటే 1.10 కోట్ల కుటుంబాల వారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల తమ అసంతృప్తి వ్యక్తం చేస్తూ 8296082960 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చారని ఏపీ శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు.